हाय फ्रेंड्स, वेलकम टू एसएस किचन। ई रोजु मन किचन लो स्पेशल वच्चेसी कारं कारंगा पुल्ला पुल्लागा उंडे कम्मनी गोंगूर चटनी। इदी नच्चनी वाळ्ळु उंडरु, सो दीनि चाला ईजीगा टेस्टीगा एला चेसुकोवालो इप्पुडु चूद्दामु। सो गोंगूर वच्चेसी मूडु कट्टलु तीसुकोनी शुभ्रंगा वाश् चेसुकोनी డ్రైన్ చేసుకోవాలి। కొంచెం కూడా తడి లేకుండా మనం డ్రైన్ చేసుకోవాలి। ఇంగ్రీడియెంట్స్ వచ్చి ఒక 10 పచ్చిమిర్చి, 6 ఎండుమిర్చి, ఒక 1/2 ఆనియన్, రాక్ salt వచ్చేసి టేస్ట్కి తగినట్లు, 7 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు। స్పూన్ సైజ్ వచ్చి చిన్న స్పూన్ అండి, మనం పోపుకి వాడేది। सो इप्पुडु मनं वका कलाई तीसुकोनी दानिलो 2 स्पून्स आयिल हीट चेयाली। तर्वात मनं फस्ट एंडु मिर्ची वेसी मीडियम फ्लेम लो पेट्टी फ्राई चेसुकोनी पक्क पेट्टुकोवाली। अलागे नेक्स्ट ग्रीन चिल्ली याड चेसी दानि कूडा फ्राई चेसुकोनी पक्कन पेट्टुकोवाली। इकड़ा इंग्रीडियंट्स अन्नी नेनु आयिल लोने फ्राई चेस्तुन्नानु। అలా కాకుండా మనం గోంగూరలో బాయిల్ చేస్తే ఆ టేస్ట్ వేరు ఉంటుంది। సో అన్ని ఫ్రైయే చేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని మనం ఫ్రై చేసుకోవాలి। అవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసి వాటిల్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టి వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి। గోంగూర యాడ్ చేసిన తర్వాత గరిటితో కలుపుతూ మొత్తం ఆకులన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి। తరువాత మనం రాక్ salt వచ్చేసి టేస్ట్ కి తగినట్లు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గరిటితో కలిపి మొత్తం పేస్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి। విజువల్ లో చూపించినట్లు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని మనం కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। నెక్స్ట్ మనం బాయిల్ చేసిన గోంగూరని యాడ్ చేసుకొని మళ్ళీ కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। తర్వాత పెద్దగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ ని యాడ్ చేసి మళ్ళీ కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। సో ఆనియన్స్ పేస్ట్ అవ్వకూడదు ఇక్కడ। తర్వాత మనం ఒక కళాయిలో 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర ఇవి మూడు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒకటి, కొంచెం కరివేపాకు వేసి బాగా గరిటితో ఫ్రై అయ్యే వరకు కలపాలి। నెక్స్ట్ వచ్చి జస్ట్ పించ్ ఇంగువ యాడ్ చేయాలి। తర్వాత మళ్ళీ ఒకసారి గరిటితో కలిపి మనం మిక్సీ చేసుకున్న పికిల్ని తీసుకొచ్చి యాడ్ చేసుకోవాలి। మళ్ళీ ఒకసారి మొత్తం గరిటితో బాగా కలిపి కొన్ని సెకండ్స్ మనం స్టవ్ మీద కలుపుతూ ఉండాలి। తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక బౌల్ లోకి తీసుకుంటే సో గోంగూర చట్నీ రెడీ అయిపోయింది। టేస్టీ టేస్టీది। సో ఈ గోంగూర పచ్చడి వీడియో గన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్।